అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని టీయూడబ్ల్యూజే తుంగతుర్తి మండల శాఖ జర్నలిస్టులు తహసీల్దార్ ఆంజనేయులకు మెమోరెండం అందజేశారు. ఈ సందర్భంగా సంగం జిల్లా ఎండి బాబా షఫరుద్దీన్ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ సంఘం రాష్ట్ర రథసారథి ఎల్ఎం నారాయణ నేతృత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సంవత్సరం ఒక ఇల్లు జర్నలిస్టులకు కేటాయిస్తామని పేర్కొనడం అభినందనీయమని ఆయన అన్నారు. కాగా ఇటీవల తుంగతుర్తి శాసనసభ్యులు గాదిరి కిషోర్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేయడం, స్థానిక తహసీల్దార్ కు మరో మెమోరాండం సమర్పించి ప్రభుత్వం భూమిని వారు గుర్తించి తమకు సమాచారం అందజేస్తే 90 జర్నలిస్టులకు ఇస్తామని హామీ ఇచ్చారని తహసీల్దార్ కు బాబా షఫరుద్దీన్ వివరించారు. ఈ మేరకు స్పందించిన తహసీల్దార్ అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ, తుమ్మలకి మండల కేంద్రంలో ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా వెంటనే తమ కింది స్థాయి సిబ్బందితో సర్వే చేయించి త్వరలో వర్క్ కు అందజేస్తారని, దాని ప్రకారం ఇళ్ల స్థలాలు కేటాయింపుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పల్ల సత్యనారాయణ, ఓరుగంటి సుభాష్, దస్తగిరి పెండం శశిధర్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర రథసారథి అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2020 కీర్తి పత్రం అందించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ 100 ఇళ్లు సంవత్సర కాలంలో ఇళ్ల స్థలాలతో పాటు గృహ నిర్మాణాలు చేస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఉమ్మడి జిల్లా టీయూడబ్ల్యూజీహెచ్ 143 కార్యదర్శి ఇటీవల హుజూర్నగర్లో రాష్ట్ర రథసారథి అల్లం నారాయణ, టెంజు రాష్ట్రాధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్ గారి ఆధ్వర్యంతో పాటు నూతన శాసనసభ్యుడు శానంపూడి సైతిరెడ్డి గారి సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ మేరకు ఇటీవల అనగా ఈ నెల 11వ తేదీన తుంగతుర్తి శాసనసభ్యులు గాదిరి కిషోర్ కుమార్ గారుని వారి నివాసంలో తుంగతుర్తిలో కలిసి మేము మన నిధి పత్రం అందజేశాము. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి వీరనేత త్వరలో మీ అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని గట్టిగా హామీ ఇచ్చారు. ఈ మేరకు మీరు సంబంధిత రెవెన్యూ అధికారులతో ఫాలోఅప్ చేసుకుంటూ వారికి టచ్లో ఉన్నాయని హామీ ఇచ్చారు కిషోర్ కుమార్ గారు. ఈ మేరకు ఈరోజు అనగా 11/3/2020 శుక్రవారం నాడు తుంగతుర్తి నియోజకవర్గ కేంద్ర తహసీల్దార్ అంబటి ఆంజనేయులు గారిని కలిసి టీయూడబ్ల్యూజీహెచ్ 143 ఆధ్వర్యంలో ఒక వినతి పత్రం అందజేసింది. వీరంలో తుంగతుర్తి మండల కేంద్రంలో ఎక్కడ ప్రభుత్వం ఉన్న ఒకే మేము 119 సర్వే నెంబర్ని కోరుకున్నాము. అయితే ఎంఆర్ఓ గారు ఎక్కడ ఏ సర్వే నెంబర్లో ఉన్నా కూడా వీరంత త్వరలో నేను ప్రభుత్వానికి నివేదిక అందజేసి గౌరవ శాసనసభ్యుల వారికి కూడా తీసుకెళ్లి వీరంత త్వరలో ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇల్లు కూడా నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు గౌరవ శాసనసభ్యుల గారికి, అదేవిధంగా స్థానిక తహసీల్దార్ గారికి మా యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాము.